బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మద్రదేశపు రాజు కూతురు చంద్రాదేవి ఆయనకు పట్టపురాణిగా ఉండేది. ఎంతకాలం గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. యువరాజు లేనందున ప్రజలు విచారించి రాజు వద్దకు వెళ్లి పిల్లలు కలగటానికి ఏదైనా వ్రతాలు చేయమన్నారు. ఆ ప్రకారమే చంద్రాదేవి అనేక వ్రతాలు చేసింది. ఆమె ఒక పౌర్ణమి పుణ్యదినాన ఉపవాసం ఉండి, నేనే శీలవతినైతే నాకు ఒక మగపిల్లవాడు కలగాలి అనుకున్నది. దేవతలకు రాజైన ఇంద్రుడు ఆమె కోరిక నెరవేర్చడానికి నిశ్చయించి ఆమె గర్భవాసాన జన్మించగలవాడెవడా అని ఆలోచించేసరికి ఆయనకు బోధిసత్వుడు జ్ఞాపకం వచ్చాడు. బోధిసత్వుడు ఒకప్పుడు కాశీరాజుగా జన్మించి 20 ఏళ్లు పరిపాలించి, ఆ 20 ఏళ్లు పరిపాలనలోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 80,000 ఏళ్లు ఉష్ణద నరకం అనుభవించి తరువాత దేవలోకంలో ఉండి అక్కడ తన కాలం తీరిపోగా ఊర్ధ్వలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంద్రుడు ఆ సమయంలో బోధిసత్వుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నువ్వు వెళ్ళి మానవ లోకంలో జన్మించినట్లయితే ఎంతో పుణ్యం సంపాదించడమేగాక మానవ కోటికి ఉద్ధరించగలుగుతావు. కాశీరాజు, ఆయన భార్య చంద్రాదేవి పుత్రుణ్ణి కోరి ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. వారి కుమారుడివై జన్మించు అని కోరాడు. అందుకు బోధిసత్వుడు సమ్మతించాడు. బోధిసత్వుడు చంద్రాదేవి గర్భంలో ప్రవేశించిన సమయానే అతని అనుచరులైనటువంటి దేవతలు 500 మంది కాశీరాజు పరివారంలోని వారి భార్యల గర్భాలలో ప్రవేశించారు. సకాలంలో బోధిసత్వుడు చంద్రాదేవి గర్భాన అనేక శుభలక్షణాలతో జన్మించాడు. ఆ రోజునే మిగిలిన 500 మంది పుట్టారు. వారందరూ తన కుమారుడితో పాటుగా పెరిగి అతనికి అనుచరులుగా ఉండాలని రాజు ఉత్తరవిచ్చాడు. తన కుమారుడికి పాలివ్వటానికి 64 మంది దాదులను ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన తన పట్టపురాణి వద్దకు వెళ్ళి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఆమె సమయం వచ్చినప్పుడు కోరుకుంటానన్నది. పిల్లవాడికి బారసాల చేసి తేమీయుడు అని పేరు పెట్టారు. ఆ సమయంలో రాజు సిద్ధాంతులను పిల్లవాడికి అరిష్టాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. వారు లక్షణాలన్నీ పరిశీలించి, రాజా, ఈ కుర్రవాడికి ఎట్టి ప్రమాదాలు లేవు, పూర్ణాయుష్యుడవుతాడు అని చెప్పారు. తేమీయుడు 1 నెల వయసు గలవాడై ఉండగా అతన్ని చక్కగా అలంకరించి సభలో ఉన్న రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. రాజు తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించసాగాడు. అదే సమయంలో 4 దొంగలను రాజుగారి ఎదుట విచారణకు తెచ్చారు. రాజుగారు 4 విచారించి, మొదటి దొంగను 1,000 కొరడాల దెబ్బలు కొట్టమని, 2 యావజ్జీవ కారాగారంలో ఉంచమని, 3 ఈటెలతో పొడవమని, 4 ఉరి వెయ్యమని ఉత్తర్వులిచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం గల బోధిసత్వుడు ఇదంతా చూసి, అయ్యో, నా తండ్రి రాజు అయిన కారణం చేత గదా నరకాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తున్నాడు. నేను ఒకప్పుడు 20 రాజుగా ఉన్నందువల్ల 80,000 ఏళ్లు ఉష్ణద నరకం అనుభవించాను. మళ్ళీ నేను దొంగల వంశంలో జన్మించానేంటి? తాను దొంగ అన్నది తెలియక నా తండ్రి 4 అతి క్రూరమైన శిక్షలు విధించాడు. భవిష్యత్తులో నేను కూడా రాజునయ్యానంటే మళ్ళీ నాకు నరక ప్రాప్తి తప్పదు అనుకున్నాడు. అది మొదలు అతనికి ఈ దొంగ బతుకును తప్పించుకోవడం ఎలాగా అని విచారం పట్టుకుంది. అతని బంగారు శరీరం వాడినట్టయిపోయింది. అప్పుడతడికి ఒకనాడు తన పూర్వజన్మ తాలూకు తల్లి కనిపించి, భయపడుకున్నాయన, ఈ పాపపు జీవితం నుంచి తప్పించుకోవాలంటే చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, కాళ్ళు లేనివాడిలాగా, మతి లేనివాడిలాగా నటించు అని హెచ్చరించింది. తేమీయుడు అలాగే చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడున్న చోటనే మిగిలిన 500 మంది పిల్లలను ఉంచారు. వారంతా ఆకలి కాగానే పాల కోసం ఏడవసాగారు. కానీ వారందరిలో బోధిసత్వుడు ఒక్కడే ఏడవలేదు. ఈ లోకంలో నరకం అనుభవించడం కన్నా ఆకలికి మాడి చావటం నయం అనుకున్నాడు. దాదులు వెళ్ళి రాజకుమారుడు పాల కోసం ఏడవటం లేదని రాణితో చెప్పారు. ఆమె ఆ సంగతి రాజుతో అంది. రాజు బ్రాహ్మణులను పిలిపించి సలహా అడిగాడు.
పిల్లవాడు పాల కోసం ఏడవనవసరం లేదు, సరి అయిన వేళకు పాలిస్తే గుటగుటా తాగేస్తాడు అన్నారు బ్రాహ్మణులు. దాదులు అలాగే చేస్తూ వచ్చారు. కానీ పరీక్షకు గాను వారు ఒక్కోసారి పాలు ఇవ్వటం మానేస్తే పిల్లవాడు ఏడ్చేవాడు కాదు. ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది. అదీ కాక మిగిలిన పిల్లల్లా అతను చేతులు కాళ్ళు కదిలించి ఆడుకోలేదు, కేరింతలు కొట్టలేదు, అతని గొంతు నుంచి ఏ చప్పుడూ లేదు, చిటికలు వేస్తే విననట్టుగా కనపడేవాడు. దీనికి కారణం ఏమిటో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా ఒక ఏడాది గడిచింది. ఒకనాడు దాదులు మిఠాయిలు తెచ్చి పిల్లలందరి మధ్య పెట్టి తినండి అని చాటుకు వెళ్ళి ఏం జరుగుతుందో చూడసాగారు. మిగిలిన పిల్లలందరూ ఎగబడి మిఠాయిలు తిన్నారు, ఒకరి చేతిలోది ఒకరు లాక్కున్నారు. తేమీయుడు మాత్రం కొంచెం కూడా ఆసక్తి కనపరచలేదు. ఇది చూసి రాణే గుండె చెరువైపోయింది. ఆమె మిఠాయి తెచ్చి తిను తండ్రి అని తన చేత్తో అతన్ని నోట పెట్టింది. 5 ఏళ్ళు గడిచాయి. 5 ఏళ్ళు నిండిన పిల్లలకు నిప్పు భయం తెలుస్తుంది. నిప్పు చూసి తేమీయుడు భయపడతాడేమో చూస్తామని రాజుగారు పిల్లల కోసం ఒక పెద్ద పాక వేయించి దానిపైన తాటాకులు వేయించారు. అందులో పిల్లలందరినీ ఉంచారు. తర్వాత ఆ పాకకు నిప్పు అంటించారు. నిప్పు చూడగానే మిగిలిన 500 మంది పిల్లలు భయపడి పారిపోయారు. తేమీయుడు మాత్రం నరకంలో మగ్గడం కన్నా ఈ మంటల్లో చావటమే నయం అనుకుని నిర్లిప్తుడుగా ఉండిపోయాడు. మంటలు అతని దాకా వచ్చే సమయానికి అతన్ని ఎవరో ఎత్తుకొని యువతలకి రావలసి వచ్చింది. తేమీయుడు 7 ఏళ్లవాడయ్యాడు. కొన్ని తాచుపాములకు కూరలు పీకేసి మూతులు కుట్టి పిల్లలందరూ ఉన్న చోట వదిలారు. మిగిలిన పిల్లలందరూ బెదిరి పారిపోయారు. కానీ తేమీయుడు కూర్చున్న చోట నుంచి కదల్లేదు. పాములు అతని శరీరం నిండా పాకాయి. అతని నెత్తిన పడగలు విప్పి పట్టాయి. అయినా అతను చలించలేదు. అతని కాళ్లల్లో ఏ లోపమూ లేదు. చెవులు నోరు కూడా ఉండవలసినట్టుగానే ఉన్నాయి. అతను ఎందుకు కదలడో, ఎందుకు మాట్లాడడో, ఎందుకు వినడో ఎవరూ ఊహించలేకపోయారు. పిల్లల వినోదం కోసం నాటకాలాడారు. వినోదం చూసి మిగిలిన పిల్లలందరూ నవ్వారు. కానీ తేమీయుడు నవ్వలేదు. ఒకడు కత్తితో నృత్యం చేస్తూ, ఏడి ఆ రాజకుమారుడు, వాణ్ణి శిరఛేదం చేస్తాను అంటూ కత్తి చాచి తేమీయుడు మీదకి భయంకరంగా వచ్చాడు. మిగిలిన పిల్లలు కెవ్వున అరిచి పారిపోయారు. కానీ తేమీయుడు కాస్త కూడా చలించలేదు. నృత్యగాడు తన నటన చాలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అతనిలో చైతన్యం కలిగించడానికి ఎన్నో చేశారు. అతని చుట్టూ అకస్మాత్తుగా శంఖాలు ఊదారు. అదే పనిగా డప్పులు వాయించారు. అతని శరీరానికి బెల్లపు నీరు పట్టించి మీద ఈగలు వాలి బాధ పెట్టేటట్టు చేశారు. అనేక రోజుల పాటు పళ్ళు తోమక నీళ్లు పొయ్యక ఉంచారు. అతని శరీరం నుంచి దుర్గంధం పుట్టింది. అప్పుడు అందరూ అతన్ని హేళన చేస్తూ, ఏమిటిది, లేచి వెళ్ళి నీళ్లు పోసుకురాదా, శుభ్రంగా ఉండాలన్న జ్ఞానం కూడా లేదు అన్నారు. ఆఖరుకు అతని మంచం కింద మంటలు పెట్టారు. ఈ మంటలకు అతని శరీరం బొబ్బలెక్కసాగింది. ఆ మంటల కంటే ఈ మంటలే నయం అనుకుని తేమీయుడు ఏమాత్రం చలించలేదు. అతను చలించకపోయినా లేకలేక కన్న అతని తల్లిదండ్రులు చలించారు. వారి కడుపు తరుక్కుపోయింది. వారి పరీక్షలన్నిటినీ కట్టి పెట్టించి కొడుకు వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డారు. నాయన, నీలో ఏ అవలక్షణమూ లేదు. మాకు తెలుసు, ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాం. నువ్విలా మన్ను దిన్న పాములాగా పడి ఉండటం మాకు అవమానంగా ఉంది. లేచి మామూలు మనిషిలాగా తిరుగునాయనా అని ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తేమీయుడికి 16 ఏళ్ళు నిండాయి. ఎంత కాళ్ళు లేనివాడైనా, మూగవాడైనా, చెవిటివాడైనా యుక్త వయసు వచ్చాక ప్రేమ అన్నది కలగకుండా ఉండదు. అందుచేత మన వాణ్ణి ఆకర్షించటానికి నాట్యగత్తెలను నియోగిస్తాను. వారందరూ వాడి చుట్టూ ఆడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఒకతే అయినా వాడి మనస్సును ఆకర్షించవచ్చు. అలా ఆకర్షించిన దాన్ని వాడికి పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రాజు. తేమీయుడికి పన్నీటి స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి ఇంద్రభవనం లాంటి భవనంలో హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాడు. ఆ భవనం నిండా పూలు, అత్తరువులు, సాంబ్రాణి, పానీయాలు అమర్చారు.
అక్కడికి అనేక మంది నృత్యం చేసే యువతులు వచ్చారు. వారు తమ ఆటలతోనూ పాటలతోనూ రాజకుమారుణ్ణి రంజింపచేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఆ నృత్యం చేసే యువతుల గాలి సోకితే ఏమవుతుందోనని ఊపిరి కూడా పీల్చక కొయ్యలాగా అయిపోయాడు. చివరక యువతులు ప్రాణం విసిగి రాజుగారి వద్దకు వెళ్ళి, మీ కుమారుడు మనిషి కాడు, రాక్షసుడై ఉండాలి, మేము నాట్యం చేస్తూ దగ్గరికి పోతే నిలువున కొయ్యబారిపోయాడు అని చెప్పారు. ఈ విధంగా 16 ఏళ్ల పాటు సాగించిన ప్రతి పరీక్ష బూడిదలో పోసిన పన్నీరైపోయింది. తేమీయుడు రహస్యమేమిటో ఎవరికీ తెలియదు. రాజుగారు దైవజ్ఞులను పిలిపించి, నాకు కుమారుడు కలిగినప్పుడు అతనిలో అనేక శుభలక్షణాలున్నాయని, అరిష్టాలేమీ రావని మీరు చెప్పారు. నా కొడుకు అవిటివాడు, పుట్టు చెవిటి, పుట్టు మోగ. మీ మాటలు అక్షరాలా అబద్ధమయ్యాయి, దీనికేమంటారు అని అడిగాడు. మహారాజా, మీరు ఎన్నో వ్రతాలు చేసి లేక లేక కొడుకును కని ఆనందంలో ఉన్న సమయంలో ఆ కొడుకు అదృష్టహీనుడని చెప్పటానికి మాకు నోరు రాలేదు, అందుచేత అబద్ధం చెప్పాం అన్నారు దైవజ్ఞులు. ఇప్పుడేం చేయాలి అన్నాడు రాజు. అయ్యా, ఈ కుర్రవాడు జీవించి ఉండటం వల్ల మీకు, మీ రాజ్యానికి, మహారాణి గారికి ఆపద తప్పదు. అందుచేత అశుభ లక్షణాలు గల గుర్రాలను కట్టి అందులో ఈ కుర్రవాణ్ణి పెట్టి పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ పాతి పెట్టించండి అన్నారు దైవజ్ఞులు. అపాయాలకు వెరిచి రాజు అలాగే చేయించమన్నాడు. ఈ సంగతి విని చంద్రాదేవి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నాకొక వరం ఇస్తానని వెనక వాగ్దానం చేశారు, ఇప్పుడు ఆ వరం ఇవ్వండి అంది. రాజు సరే అన్నాడు. అయితే నా కొడుకుకు రాజ్యాభిషేకం చెయ్యండి అన్నది రాణి. అది సాధ్యమయ్యే పని కాదు, నీ కొడుకు అరిష్టజాతకుడు అన్నాడు రాజు. యావజ్జీవం కాకపోయినా 7 ఏళ్ల పాటు రాజ్యం చెయ్యనివ్వండి అన్నది రాణి. రాజు వల్ల కాదన్నాడు. ఆఖరకు 7 రోజుల పాటు రాజును చేయటానికి ఒప్పుకున్నాడు. చంద్రాదేవి వెంటనే తన కుమారుడికి తగిన వస్త్రాభరణాలు తొడిగించింది. నగరమంతా అలంకరించి ఆ రోజు నుంచి తేమీయ మహారాజు పరిపాలన ఆరంభమవుతున్నదని చాటింపు వేశారు. ఆ రాత్రి యావత్తూ చంద్రాదేవి తన కొడుకు దగ్గరి కూర్చుని, నాయనా, నీకోసం 16 ఏళ్ల పాటు నేను కన్ను మూయలేదు, ఏడ్చి ఏడ్చి నా కళ్ళు కాయలు కాశాయి, నువ్వు అవిటివాడివి కావు నాకు తెలుసు, నాకోసమైనా లేచి తిరుగునాయనా అని ఎంతో బతిమాలింది. కానీ తేమీడిలో ఎంత మాత్రం చైతన్యం లేదు. ఈ విధంగా 6 రోజులు గడిచాయి. రాజు తన సారథి అయిన సునందుణ్ణి పిలిచి, రేపు లోపల అశుభప్రదమైనటువంటి రథానికి అశుభ లక్షణాలు గల గుర్రాలను పూంచి సిద్ధం చేయి, తరువాత తేమీయుణ్ణి అందులో పెట్టుకొని పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ నలుచదరంగా ఒక గొయ్యి తవ్వి అందులో తేమీయుణ్ణి పడవేసి పూడ్చి స్నానం చేసిరా అని ఆజ్ఞాపించాడు. ఆఖరు రాత్రి చంద్రాదేవి తన కొడుకు మీద పడి కన్నీరు కారుస్తూ, రాజుగారు నీ మరణానికి ఉత్తర్వుఇచ్చాడు, నీ ఆయువు రేపటితో మూడింది తండ్రి అని ఏడ్చింది. ఈ మాట వినగానే బోధిసత్వుడికి పరమానందమైంది. 16 ఏళ్లు నేను చేసిన కృషి ఫలించబోతున్నది కదా అనుకున్నాడు. తన తల్లి గుండె పగిలి ఏడుస్తుందన్న తెలిసి కూడా ఆమెను ఊరడించడానికైనా నోరు విప్పలేదు. తెల్లవారుతూనే సారథి సునందుడు రథం సిద్ధం చేసి తెచ్చి తలవాకిట నిలబెట్టి లోపలికి వచ్చి రాణితో, అమ్మా, తమకు తెలియనిదేమున్నది, రాజు ఆజ్ఞ నిర్వర్తించాలి అన్నాడు. చంద్రాదేవి తన కుమారుడిపై పడి ఏడవసాగింది. సారథి తేమీయుణ్ణి తన చేతులతో ఎత్తుకొని రథంలో పెట్టి పడమటి ద్వారానికి పోతున్నాననుకుంటూ తూర్పు ద్వారం కేసి వెళ్ళాడు. తూర్పు ద్వారం దాటి రథం 3 యోజనాలు వెళ్లేదాకా ఆగలేదు. అక్కడ సునందుడికి ఒక అడవి, దాని సమీపంగా రుద్రభూమి ఉన్నట్టు భ్రమ కలిగింది. వెంటనే అతను రథం దిగి తేమీయుడి నగలు ఒలిచి మూటగట్టి ఒక చోట నలుచదరంగా గుంట తవ్వనారంభించాడు. 16 ఏళ్లుగా చలనం లేని నా అవయవాలకు ఇప్పుడు పని తగిలింది అనుకుంటూ బోధిసత్వుడు లేచి నిలబడి తన చేతులను రుద్దుకున్నాడు.
చేతులతో రెండు కాళ్ళు రుద్దుకున్నాడు. రథం నుంచి దిగి అటూ ఇటూ నడిచి చూసుకున్నాడు. తనకే మాత్రం బలం ఉన్నదో చూడటానికి రథాన్ని వెనక నుంచి పట్టుకుని ఎత్తాడు. అది చెండులాగా లేచింది. తరువాత అతను గుంట తవ్వే సునందుడితో, ఏమోయ్ అంత శ్రద్ధగా గుండె తవ్వుతున్నావు, ఎందుకేంటి అన్నాడు. మా రాజుగారి కొడుకు వికలాంగుడు, మూగి చెవిటి, అంతుచేత ఇక్కడ గుంట తవ్వి పూడ్చి రమ్మన్నారు అన్నాడు సునందుడు వెనక్కి తిరిగి చూడకుండానే. సరిగ్గా చూడు, నేను వికలాంగుణ్ణి కాను, చెవిటివాణ్ణి కాను, నన్ను పాతిస్తే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది అన్నాడు బోధిసత్వుడు. సారథి తలపైకెత్తి రాజకుమారుణ్ణి చూసి నిర్ఘాంతపోయాడు. మీరెవరు, మీ పేరేమిటి, మీ తండ్రి గారి పేరేమిటి అన్నాడు. బోధిసత్వుడు నిజమే చెప్పాడు, కానీ సారథి నమ్మలేకపోయాడు. అతను రథం వద్దకు వెళ్ళి అందులో రాజకుమారుడు గాని అతని నగలు గాని లేకపోవడం చూసి ఆ తరువాత నిజం తెలుసుకుని బోధిసత్వుడి కాళ్ల మీద పడి, మహారాజా, అలా అయితే మీరీ దిక్కుమాలిన అడవికి రావడం దేనికి, నగరానికి పదండి, హాయిగా రాజ్యం చేద్దురు గాని అన్నాడు. నాకు రాజ్యము వైభవము వద్దు, వాటి కోసమే నేను ఎన్నో పాపాలు చేయవలసి ఉంటుంది అన్నాడు బోధిసత్వుడు. అలా కాదు మహారాజా, మిమ్మల్ని తీసుకు వెళితే మీ తండ్రి గారు తల్లి గారు ప్రజలు ఎంతో ఆనందించి నాకు అంతులేని బహుమానాలిస్తారు అన్నాడు సారథి. పిచ్చివాడా, నాకిక ఎవరి సంతోషంతోనూ పనిలేదు, ఈరోజు నా జన్మ తరించింది, నేను సంపూర్ణ మానవుణ్ణి అయ్యాను అన్నాడు బోధిసత్వుడు. అయితే తమరు ఇంతకాలము మూగిగా చెవిటిగా ఎందుకు నటించారు మహారాజా అని అడిగాడు సారథి. ఒకప్పుడు నేను రాజరికము, ఆ తరువాత ఘోర నరకము అనుభవించిన వాణ్ణి. మళ్ళీ రాజరికం సంప్రాప్తమవుతుందన్న భయంతో నా నోరు కట్టుబడింది. నేను వింటుండగా నా తండ్రి నిర్దయగా నలుగురికి క్రూరమైనటువంటి శిక్షలిచ్చాడు. ఆ తరువాత నా చెవులు పోయినట్టే అయ్యింది, నేను వెర్రిబాగుల వాణ్ణి అయిపోయాను. ఈ జీవితం బుద్భుతప్రాయము దుఃఖమయము అని గ్రహించినవాడు దీనికోసం ఇంకొకటిపై ఆగ్రహిస్తాడా, దీనికోసం ఇంకొకడిని దండిస్తాడా? ఈ పాటి సత్యం తెలియక మానవులు అజ్ఞానంలో పడిపోతారు గాని అన్నాడు బోధిసత్వుడు. అప్పుడు సారథి, మహారాజా, నన్ను కూడా మీతో రానివ్వండి అన్నాడు. అలా కాదు, ఈ రథం రాజుగారిది, దాన్ని రాజుగారికి అప్పగించు, నీ రుణానుబంధాన్ని అన్నీ కడిగేసుకుని సన్యాసం పుచ్చుకో, అంతదాకా నువ్వు స్వతంత్రుడివి కావు అన్నాడు బోధిసత్వుడు. తాను నగరంలోకి వెళ్ళిపోగానే రాజకుమారుడు తన దారిన అరణ్యంలోకి వెళ్ళిపోతాడని భయపడి సారథి, స్వామి, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటానని మాటివ్వండి, రాజుగారిని తీసుకువస్తాను, ఆయన మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు అన్నాడు. బోధిసత్వుడు అతను కోరిన ప్రకారం అక్కడే ఉంటానని మాట ఇచ్చాడు. సారథి అతని పాదాలు కళ్ళకు అద్దుకొని బయలుదేరాడు. తన కుమారుడు లేకుండా రథం తిరిగి వస్తుండటం చంద్రాదేవి కిటికీలో నుంచి చూసి బోరున ఏడ్చింది. ఆమె సారథిని పిలిపించి, ఏం నాయనా, నా కొడుకు ఆఖరి క్షణంలోనైనా నోట ఒక్క మాట కూడా పలకలేదా, వాడు కాళ్ళు చేతులు తన్నుకోలేదా అని అడిగింది. ఆయన మోగవాడు అవిటివాడు ఎందుకైనాడు తల్లి, రాజరికానికి భయపడి అలా నటించాడు. ఆయన గొంతు కంచు గొంతు, ఏమి తెలివైన మనిషి, మనలాగా బతకటం ఇష్టం లేక దివ్యమైన మార్గం తొక్కాడు అంటూ సారథి జరిగినదంతా చంద్రాదేవికి చెప్పాడు. ఆవిడ దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆమె వెంటనే ఈ సంగతి రాజుకు తెలిపింది. రాజుకు కాలు నిలవలేదు. తన కుమారుణ్ణి చూడటానికి ఆయన బ్రహ్మాండమైన పరివారాన్ని పోగు చేసి బయలుదేరాడు. వారంతా వచ్చి చేరేలోగా ఇంద్రుడు బోధిసత్వుడికి ఒక మంచి పర్ణశాల నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. రాజు సపరివారంగా ఈ వర్ణశాల వద్దకే వచ్చాడు. బోధిసత్వుడు తన తండ్రి కోసం ఒక ఆసనం వేయించాడు. కానీ రాజు దానిపై కూచోక కొడుకుపై గల గౌరవభావం కొద్దీ కిందనే కూర్చున్నాడు. ఆయన తన కొడుకును ఎలాగైనా తీసుకువెళ్దామనే ఉద్దేశంతో, నాయనా, నీకీ పర్ణశాల ఏమిటి, కటిక నేల మీద పడుకోవటమేమిటి, ఆకులు అలములు తినడమేమిటి, బోలెడన్ని సౌదాలున్నాయి, రాజ్యం ఉంది, వచ్చి హాయిగా ఏలుకో అన్నాడు.
నువ్వు చెప్పేవన్నీ మాసిపోయే సుఖాలు, నాకు వాటితో పని లేదు. మనం రాజ్యాలను సింహాసనాలను గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మన కోసం ఒకటి పొంచి ఉంటుంది, ఒకటి తన పని తాను చేసుకుపోతుంటుంది, మూడవది ఆపదను కనిపెట్టి వేటు వేస్తుంది. పొంచి ఉండేది వృద్ధాప్యం, తన పని తాను చేసుకుపోయేది కాలం, వేటు వేసేది మృత్యువు అన్నాడు బోధిసత్వుడు. నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద రోత పుడుతోంది. నాకు రాజ్యం వద్దు, నేను తపస్సు చేసుకుంటాను, నువ్వు నా బదులు రాజ్యం ఏలు అన్నాడు రాజు. అన్నీ తెదించిన వాడికి నాకు నీ రాజ్యం అటుకు దేనికి అంటూ బోధిసత్వుడు అక్కడ చేరిన వారందరికీ జీవిత పరమార్థం బోధ చేయసాగాడు. అతని బోధలు వినటానికి నగరం యావత్తూ వచ్చింది. కాలక్రమాన అందరూ సన్యసించి నగరాన్ని పాడుపెట్టేశారు. కాశీరాజు సన్యసించాడని తెలియగానే బోధిసత్వుడి బోధలు వినటానికి మరొక రాజు వచ్చాడు. ఆయన వెంట ప్రజలు కూడా వచ్చారు. ఈ విధంగా మూడు రాజ్యాలు పాడుపడిపోయాయి. ఆ రాజ్యాలలో ఉన్న జంతువులన్నీ వన్య మృగాలుగా మారాయి. అక్కడి నగరాలలోని సంపదకు మట్టికున్న విలువ కూడా లేకుండా పోయింది. కేశవగిరికి చెందిన వల్లభరాయుడు సారంగపాణి చేసేది ఒకే వ్యాపారం. సజ్జ, రాగి, జొన్న మొదలైన ధాన్యాలను రైతుల వద్ద కొనుగోలు చేసి పట్టణంలోని సంతకు తీసుకువెళ్ళి అమ్మేవారు. అయితే అదేమీ చిత్రమో గాని వల్లభరాయుడు తీసుకెళ్లిన సరుకులకు ధరలు బాగా పలికి మంచి లాభాలు వచ్చేవి. సారంగపాణి తీసుకెళ్లే చోట అందుకు విరుద్ధంగా జరిగి నష్టాలే మిగిలేవి. ఒకనాడు వల్లభరాయుడు ఆ విషయాన్నే ప్రస్తావించి, నువ్వు ఏ వ్యాపారం చేసినా నష్టం తప్పదు, నీ తలరాతది, నేను మట్టి పట్టుకుపోయినా బంగారంలా అమ్ముడవుతుంది, నా అదృష్టం ఇది అంటూ హేళన చేశాడు సారంగపాణిని. దానిని తీరని అవమానంగా భావించి సారంగపాణి భార్య కుసుమావతితో చెప్పి బాధపడ్డాడు. వల్లభరాయుడికి డబ్బు పొగరుతో కళ్ళు మూసుకుపోయిన మాట నిజమే. అయినా అతడన్న మాటల్లో ఉన్న వాస్తవాన్ని కూడా మనం చూడాలి కదా. నా మాట విని వ్యాపారం మానేయండి, ఏ గుమస్తా ఉద్యోగమైనా దొరక్కపోదు అని సలహా ఇచ్చింది భార్య. భార్య మాటలు రుచించకపోయినా సారంగపాణి ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి చేతికి పెట్టుకున్న తాతల నాటి బంగారు కడియాన్ని తీసి తాకట్టు పెట్టి కొంత మొత్తం తీసుకున్నాడు. పెద్ద మొత్తం సంపాదించుకుని గాని తిరిగి రానని భార్యకు చెప్పి ఊరు వదిలిపెట్టాడు. దూర ప్రాంతంలోని ఒక రేవు పట్టణం చేరుకొని అక్కడ సంతలకు వచ్చే చింతపండు, బెల్లం, మిరపకాయలు మొదలైన సరుకులను కొద్ది కొద్దిగా కొని మారుబేరాలకు అమ్మడం మొదలుపెట్టాడు. కాలం కలిసి రావడంతో మెల్లమెల్లగా చిన్న పెద్ద మొత్తాలలో లాభాలు రాసాగాయి. 5 ఏళ్లు గడిచేసరికి అతడి వద్ద 100,000 వరహాలు పోగయ్యాయి. అప్పుడు ఇంటికి వెళ్లాలని నిర్ణయించి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఒకనాటి సాయంకాలం సారంగపాణి బస చేసిన సత్రానికే వల్లభరాయుడు వచ్చాడు. చాలా కాలం తరువాత దూర ప్రాంతంలో అనుకోకుండా కలవడంతో ఇరువురికి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కుశల ప్రశ్నల తర్వాత 100,000 వరహాలు సంపాదించినందుకు సారంగపాణిని వల్లభరాయుడు అభినందించాడు. తెల్లవారగానే ఇద్దరూ కలిసే స్వస్థలానికి వెళ్లాలనుకున్నారు. అయితే ఆ రాత్రి ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. అర్ధరాత్రి సమయంలో బందిపోటు దొంగల ముఠ సత్రంపై దాడి చేసింది. అడ్డుపడిన వాళ్లందర్నీ దుడ్డుకర్రతో చావగొడుతూ దొరికింది దోచుకోసాగారు. ఆ గందరగోళంలో సారంగపాణి తల పగిలింది. కొస ప్రాణాలతో ఉన్న అతడు, వల్లభా త్వరగా ఇక్కడి నుంచి పారిపో, ఈ డబ్బును నా భార్య బిడ్డలకు ఇవ్వు అంటూ డబ్బు సంచిని అతడికి ఇచ్చి తల వాల్చేశాడు. వల్లభరాయుడు తెలివిగా దొంగల బారి నుంచి తప్పించుకున్నాడు. సారంగపాణి దుస్థితికి విచారిస్తూ 3 రోజుల తర్వాత ఇల్లు చేరుకున్నాడు.
డబ్బు సంచి ఇవ్వడానికి సారంగపాణి ఇంటికి వెళ్లబోతుంటే అతడి భార్య శేషమ్మ అడ్డుపడి దొంగలు పడ్డ సమయంలో అతడు మీ చేతికి ఇవ్వకపోతే ఈ డబ్బు ఏమై ఉండేది అని అడిగింది. దొంగల పాలయ్యేది అన్నాడు వల్లభరాయుడు. అంటే సారంగపాణి తన డబ్బు పోగొట్టుకున్నట్టే లెక్క. ఆ సమయానికి మీరక్కడ ఉండటం మీ అదృష్టం. దొంగల బారి నుంచి తప్పించుకోవడానికి కారణం మీ తెలివితేటలు. అందువల్ల మీ అదృష్టంతోనూ తెలివితేటలతోనూ కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది. చచ్చిన సారంగపాణి డబ్బడగటానికి లేచిరాడు, సాక్ష్యమూ లేదు అంది శేషమ్మ. కానీ కుసుమవతి కష్టాల్లో ఉంది, పొరుగువారికి ఇంత ద్రోహం చేయటం మహాపాపం అన్నాడు వల్లభరాయుడు. ప్రపంచంలో ఇంతకన్నా కష్టపడే వాళ్ళు లేరా ఏంటి? భగవంతుడు బాగుపడమని అవకాశం ఇచ్చాడు, తలుపు తట్టిన అదృష్టాన్ని తరిమికొట్టకండి అంది శేషమ్మ. ఆ మాటతో వల్లభరాయుడు మెత్తబడిపోయాడు. డబ్బు సంచిని తెచ్చి ఇంట్లో దాచేసి ఏమీ ఎరగనట్టు ఉండిపోయాడు. ఆ తరువాత నెల తిరిగేసరికి ఆ ఊళ్ళో తనకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి ఆ డబ్బును సారంగపాణి ఇచ్చిన లక్ష వరహాలను తీసుకొని రంగపట్నం చేరి హాయిగా జీవించసాగాడు. సత్రంలో జరిగిన దొంగల దాడిలో సారంగపాణి తీవ్రంగా గాయపడ్డాడు గాని ప్రాణాలు కోల్పోలేదు. స్పృహ కోల్పోయిన అతన్ని వైద్యశాలలో చేర్పించారు. పూర్తిగా కోలుకొని లేచి నడవడానికి 6 నెలలు పట్టింది. కేశవగిరికి తిరిగి వెళితే అక్కడ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది. వల్లభరాయుడు చేసిన ద్రోహం తలుచుకొని బాధపడ్డాడు గాని ఏమీ చేయలేక అంతా తన ప్రాప్తం అనుకుని ఎప్పటిలాగే కుటుంబ భారాన్ని మోయసాగాడు. వల్లభరాయుడు ఒక్కగానొక్క కూతురు వనజ పెళ్ళీడుకు వచ్చింది. ఆమె ఒకసారి పడవ మీద నదిని దాటుతుండగా పడవ గల్లంతయింది. నీళ్లలో పడి ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమెను వసంతుడనే ఒక యువకుడు కాపాడాడు. వనజ అతనికి తన చూపులతో కృతజ్ఞతలు తెలియజేసింది. మరుసటి శుక్రవారం సాయంకాలం తల్లిదండ్రులతో కలిసి వనజ లలితాంబక ఆలయానికి వెళ్లి వస్తుండగా వసంతుడు ఎదురయ్యాడు. వనజ తల్లిదండ్రులకు అతడు తనను కాపాడిన సంగతి గుర్తు చేసి వాళ్లకు సమ్మతమైతే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కూతురు ఏది అడిగినా కాదనని వల్లభరాయుడు వసంతుడి వివరాలను సేకరించాడు. అతడి తల్లిదండ్రులు ఏదో పల్లెటూరిలో ఉన్నారని, అతడు చిన్నప్పటి నుంచి రంగపట్నంలోని మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకొని ఒక గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని తెలియవచ్చింది. ఆ తరువాత వల్లభరాయుడు తన కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నుడయ్యాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. వసంతుడు పెళ్లి కొడుకుగా ముస్తాబై మేనమామతో సహా తల్లిదండ్రులను కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్లను చూడగానే వల్లభరాయుడు దిగ్భ్రాంతి చెందాడు. వాళ్ళెవరో కాదు, సారంగపాణి దంపతులు. నాపై పగ తీర్చుకోవడానికి నీ కొడుకును అస్త్రంగా ఉపయోగించావా? అన్నింపుణ్యమెరుగని ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటావా అన్నాడు వల్లభరాయుడు కోపంగా. ఇందులో నా ప్రమేయం ఏదీ లేదు మిత్రమా. అయినా ఆ రోజు నేనిచ్చిన డబ్బు నువ్వు మా ఇంట్లో ఇవ్వకపోతే నీ కూతురు కన్యాశుల్కం కింద ఉంచుకున్నావనుకున్నాను, ఇప్పుడిలా కోప్పడుతున్నావెందుకు అన్నాడు వల్లభరాయుడితో సారంగపాణి చలోక్తిగా. నీ కొడుకును నా అల్లుణ్ణి చేసి నా ఆస్తిని కాజేయాలన్నదే కదా నీ ఉద్దేశం అన్నాడు వల్లభరాయుడు. నాకలాంటి ఉద్దేశం ఏ కోసానా లేదు, మీరిప్పుడు కాదనుకున్నా నాకు అభ్యంతరం లేదు అన్నాడు సారంగపాణి. అంతలో అక్కడికి వచ్చిన శేషమ్మ భర్తను పక్కకు పిలిచి పెళ్లిని ఆపేయమని చెప్పింది. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ తరువాత మన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఆ రోజు నీ మాట విని బుద్ధి గడ్డి తిని సారంగపాణికి ద్రోహం తలపెట్టాను, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, దాన్ని జార విడుచుకోకూడదు. నీతిమంతుడైన సారంగపాణి కోడలుగా, గుణవంతుడైన వసంతుడి భార్యగా మన బిడ్డ సుఖపడుతుంది అన్నాడు. ఆ తరువాత వనజ వసంతుల వివాహం ఘనంగా జరిగింది. 2 కుటుంబాల్లోనూ ఆనందం వెల్లువిరిసింది. నందవరంలోని ప్రముఖ వ్యాపారి సోమేంద్రుడు ఇంట్లో చండ శాసనుడని, బయట పరమ పిసినారి అని పేరు తెచ్చుకున్నాడు.
కట్టు బట్టలతో నందవరం చేరి కష్టపడి దమ్మిడి దమ్మిడి కూడబెట్టి ఇవాళ లక్షాధికారిగా ఎదిగిన సోమేంద్రుడికి డబ్బు విలువ బాగా తెలుసు. సొంతానికి దమ్మిడి ఖర్చు పెట్టాలన్న మనసు విలవిలలాడిపోయేది. ఇక దాన ధర్మాలంటే ప్రాణం పోయినంత పనయ్యేది. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాడు. సోమేంద్రుడికి ఎందుకో ఇటీవల మనసు కాస్త వెలితిగా కనిపించసాగింది. ఏదో కోల్పోయిన వాడిలాగా ఎప్పుడూ అసహనంగా ఉండేవాడు. దానిని గమనించిన భార్య మాలతి ఎందుకలా దిగులుగా ఉన్నారు అని అడిగింది. అదే నాకు అర్థం కావటం లేదు, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, వయసు పెరుగుతున్నది కదా అన్నాడు సోమేంద్రుడు. ఇప్పుడు మీకేమంత వయసు అయిపోయింది మరీను, ఇంకా జీవితంలో ఎన్ని చూడాలి? మీకు తెలియని అసంతృప్తి ఏదో మిమ్మల్ని పట్టిపీడుస్తుంది. రామాలయంలో బస చేసిన మైత్రేయులను దర్శించి మీ సమస్యను తెలియజేయండి. ఆయన పరిష్కారం సూచించగలరు. ఆయన్ను గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కావాలంటే నేను మీతో పాటే వస్తాను అంది భార్య. నువ్వెందుకు గాని, నేనే వెళ్ళొస్తాను అని చెప్పిన సోమేంద్రుడు ఆ రోజే రామాలయానికి వెళ్ళి ఏకాంతంలో సాధువును దర్శించి తన సమస్యను ఏకరువు పెట్టాడు. అంతా విన్న మైత్రేయుడు, నీ ఆయువు మరో 45 రోజుల్లో ముగియనుంది, రాబోయే అమావాస్యకు నీకు మరణగండం ఉంది అన్నాడు. ఈ మాట వినగానే పిడుగుపాటుకు గురైన వాడిలాగా, నిజంగా నా స్వామి అన్నాడు సోమేంద్రుడు. అవును నిజంగానే అన్నాడు మైత్రేయుడు. అయ్యో, నా బిడ్డలకు ఇంకా వ్యాపారంలో మెళకులు అంతగా తెలియరాలేదే. పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళెలా బతకగలరు? ఇంకా కొన్నాళ్లు బతికితే వాళ్లకు మరింత సంపాదించి పెట్టేవాణ్ణి కదా అని వాపోయాడు సోమేంద్రుడు. పెళ్లిళ్ళైన కొడుకులు ఎలా బతుకుతారు అన్న బెంగ ఇంకా నీకెందుకు? జీవితం అంటే భార్య పిల్లలు మాత్రమే కాదు, వారికి అవతల పెద్ద సమాజం, మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి. వాటిని గురించి కూడా కాస్త ఆలోచించు, అప్పుడే నీకు చివరి 45 రోజులైన ప్రశాంతి లభిస్తుంది అన్నాడు మైత్రేయుడు. అందుకు ఏం చేయమంటారు? యజ్ఞయాగాలు, దేవుడికి ఉత్సవాలు చేయమంటారా అని అడిగాడు సోమేంద్రుడు. అవన్నీ అవసరం లేదు, సాయం అని వచ్చిన వారికి చేతనైన సాయం చేయి చాలు అన్నాడు మైత్రేయుడు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన సోమేంద్రుడు అమితమైన ఆందోళనకు, తీవ్రమైన ఆలోచనలకు లోనయ్యాడు. ఇంటి గుమ్మంలోనే ఎదురుపడ్డ భార్య సాధువు ఏం చెప్పారు అని అడిగింది. మౌనంగా ఇంట్లోకి వెళ్లిన సోమేంద్రుడు నీళ్లు తాగాక సాధువు చెప్పిన మాటలను భార్యకు చెప్పాడు. మీరు లేకుండా నేనెలా జీవించగలను, నేను మీతోనే అంటూ ఏడవసాగింది భార్య. మాలతి, దుఃఖించకు, పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిందే కదా. నేను చనిపోయాక నువ్వు లేకుండా పోతే మన కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. కొడుకులు, కోడళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు, మనలను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు సోమేంద్రుడు కళ్ళు తుడుచుకుంటూ. ఇంతలో పాలేరు వెంకన్న వచ్చి, అయ్యా, వట్టిపోయిన ఆవును కబేళాకు తోలుకు వెళ్తున్నాను అన్నాడు. సోమేంద్రుడు కంగారు పడుతూ, వద్దు వద్దు అన్నాడు. తోలుకు వెళ్లమని నిన్న తమరే చెప్పారు కదయ్యా అన్నాడు వెంకన్న. నిన్న చెప్పాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఈ ఆవుకు కూడా పాడి పశువులకు లాగే మామూలు మేత వేసి కుడితి పెడుతూ ఉండు అన్నాడు. వెంకన్న యజమాని వైపు ఆశ్చర్యంగా చూసి, అలాగేనయ్యా అంటూ వెళ్ళిపోయాడు. మరి కొంతసేపటికి పెద్ద కొడుకు ఫణీంద్రుడు అక్కడికి వచ్చి భయం భయంగా నిలబడ్డాడు. ఏమిటి అన్నట్టు చూశాడు సోమేంద్రుడు. సంక్రాంతి పండగ దగ్గర పడుతుంది కదా, మీ కోడళ్ళు మనవళ్ళు కొత్త బట్టలు కొనాలంటున్నారు అన్నాడు ఫణీంద్రుడు. దాందేముంది, రేపే వెళ్ళి కొనుక్కుందాం, నేను వస్తాను అన్నాడు సోమేంద్రుడు. కొడుకు ఆశ్చర్యంగా తండ్రి కేసి చూశాడు. మామూలుగా పండగలకు బట్టలు కొనాలంటే తండ్రికి ఇష్టం ఉండేది కాదు. బట్టలు అవసరం ఉంటేనే కొనాలి గాని పండగలు, పబ్బాలు అంటూ బట్టలకు డబ్బు తగలేయకూడదని పాఠాలు వల్లించేవాడు. అలాంటి తండ్రిలో ఇప్పుడు వచ్చిన మార్పుకు కారణం తెలియక కొడుకు విస్తుపోయాడు. మరునాడు సోమేంద్రుడు భార్య, కొడుకులు, కోడళ్లను తీసుకువెళ్లి ఎవరికి నచ్చిన దుస్తులను వాళ్లకి కొనిపెట్టాడు. వాళ్లంతా సంతోషిస్తుంటే దానిని చూసి సోమేంద్రుడికి సంతోషం, తృప్తి కలిగాయి. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. మూడో రోజు పురోహితుడు జానకీ రామ శాస్త్రి వచ్చి విచారవదనంతో, అయ్యా, నా ఒక్కగానొక్క కూతురి పెళ్లి కుదిరింది, మంచి సంబంధం, అదేమో గాని ఎంత ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టలేదు. 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారంటే కొద్ది కొద్దిగా తీర్చేస్తాను, మీ మేలు మరువను అన్నాడు.
మా ఇద్దరి పిల్లలకు మీరే పెళ్లిళ్ళు చేశారు. మీ ఇంట్లో శుభకార్యానికి ఆ మాత్రం సాయం చేయలేనా? అయినా 1000 రూపాయలతో పెళ్లెలా చేస్తారు అంటూ లోపలికి వెళ్లి 2000 రూపాయలు తెచ్చిచ్చాడు. రామశాస్త్రి నివ్వెరపోయి, అయ్యా, నేను అంత డబ్బు ఎలా తిరిగి ఇవ్వగలను? నాకు 1000 రూపాయలు చాలు అంటూ తిప్పి ఇవ్వబోయాడు. భలేవారే, ఈ సొమ్ము నేను అప్పుగా ఇవ్వడం లేదు, మీ అమ్మాయికి కానుకగా ఇస్తున్నాను, మీరు తిరిగి చెల్లించిన అవసరం లేదు అన్నాడు సోమేంద్రుడు. అయ్యా, తమరు సాక్షాత్తు ఆ భగవంతుడిలా కనిపిస్తున్నారు అంటూ ఆనందపడిపోయాడు రామశాస్త్రి. దయచేసి నన్ను దేవుడితో పోల్చకండి, నేను కేవలం మానవ మాత్రుణ్ణి అన్నాడు సోమేంద్రుడు. భర్తలో వచ్చిన మార్పును చూసి మాలతి చాలా సంతోషించింది. అయినా మైత్రేయుడు హెచ్చరిక గుర్తు రావడంతో ఆమె గుండె బరువెక్కిసాగింది. సాటి వారికి సాయపడడంలో ఎంత తృప్తి ఉందని నాకిన్నాళ్ళు తెలియకపోయింది అనుకున్నాడు సోమేంద్రుడు. ఆ తరువాత కూడా అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు. 40 రోజులు గడిచిపోయాయి. మైత్రేయుడు చెప్పిన అమావాస్య రానే వచ్చింది. ఉదయం నుంచే మౌనంగా భగవద్ధ్యానంలో గడపసాగాడు. రాత్రయింది. అమావాస్య రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సోమేంద్రుడు మైత్రేయుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడే దాపులన్న నదిలో స్నానం ముగించి సంధ్యవార్చి తిరిగి వస్తున్నాడాయన. సోమేంద్రుడు ఆయన పాదాలకు నమస్కరించాడు. సోమేంద్ర, మరణ భయంతో పుణ్యకార్యాలు చేసి నీ ఆయుష్ను పొడిగించుకున్నావు, శేష జీవితాన్ని కూడా ఇలాగే సాగించు. ధనార్జన చేసేటప్పుడు మరణమే లేదన్న విధంగా కష్టపడి సంపాదించాలి. పుణ్యకార్యాలు చేసేటప్పుడు రేపే మరణం అన్నట్టు చేయాలి. దేవుడు మనకు సంపదలనిచ్చేది దానిని 10 మందికి ఉపయోగించాలనే. ఈ సత్యాన్ని గ్రహించి 10 మందికి సాయపడుతూ చిరకాలం హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు. సోమేంద్రుడు కృతజ్ఞతతో మునికి నమస్కరించి పరమానందంతో ఇంటికేసి బయలుదేరాడు. భద్రగిరి గ్రామంలో ఇరుగు పొరుగు ఇళ్లల్లో నివసించే రామయ్య, శివయ్య బాల్యం నుంచి కలిసిమెలిసి మంచి స్నేహంతో ఉండేవారు. యుక్త వయస్కులైనటువంటి ఇద్దరికి ఒకే సంవత్సరంలో పెళ్లయింది. రామయ్య భార్య సరస్వతి, శివయ్య భార్య సుభద్ర. వీళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మరో 2 ఏళ్లు తిరిగేసరికి రామయ్యకు 1 కూతురు, శివయ్యకు 1 కొడుకు పుట్టారు. చూస్తుండగానే రమ, నారాయణ అనే వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. రామయ్య కొద్దిగా చదువుకున్నవాడు. అందువల్ల గ్రామంలోని పిల్లలను చెరదీసి తమ ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద వీధి బడి పెట్టాడు. అతడి శిక్షణలో తమ పిల్లలు బుద్ధిమంతులై చదువు పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారని గ్రామస్తులు గమనించారు. రామయ్యకు తమ చేతనైన సాయం చేసేవారు. వాళ్ళిచ్చే దాంతోనే రామయ్య కుటుంబం గడుస్తోంది. ఇక శివయ్యకు తాత తండ్రుల నుంచి సంక్రమించినటువంటి పొలం కొద్దిగా ఉందన్నమాటే గాని ఆలు మగలు రేయనక పగలనక కష్టపడిన ఫలసాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. శివయ్యకు వంశపారంపర్యంగా చేస్తున్న వైద్యం తెలుసు. దాపులనున్న అడవికి వెళ్లి మూలికలు సేకరించుకొని వచ్చి మందులు గుళికలు తయారు చేసి చిన్న చిన్న జబ్బులకు వైద్యం చేసేవాడు. అతనికి హస్తవాసి కలవాడనే పేరు కూడా ఉంది. ఉన్నవాళ్లు ఎంతో కొంత ముట్ట చెప్పేవారు, లేనివారిని అసలు అడిగేవాడు కాదు. మిత్రులిద్దరూ అప్పుడప్పుడు చెరువు కట్ట వద్ద కలుసుకొని కష్టసుఖాలను చెప్పుకునేవారు. అలా ఒకనాడు మాట్లాడుకుంటుండగా, రామయ్య, నీకేం, బుద్ధిమంతుడైన కొడుకుని కన్నావు, పైగా వైద్యం నేర్చుకోమని పట్నం పంపేశావు. నేను ఆడపిల్ల తండ్రిని, నా బిడ్డ రమ బంగారు తల్లే గాని దేవుడెందుకో ఆమెను నల్లగా పుట్టించాడు, ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరడం లేదు అని బాధగా చెప్పాడు. బాధపడకు రామయ్య, రమకని ఒకడు పుట్టే ఉంటాడు, నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు శివయ్య. మరునాడు గ్రామాధికారి మెట్లుపై నుంచి జారి పడ్డాడని కబురు వస్తే శివయ్య ఆయనకు వైద్యం చేయడానికి వెళ్లాడు. సుభద్ర మూలికలు సేకరించడానికి ఒంటరిగా అడవికి బయలుదేరింది. అడవిలో కొంతసేపు మూలికలు సేకరించిన ఆమెకు నిన్న రాత్రి కురిసిన గాలివానకు కూలిపోయిన ఎండు రావి చెట్టు కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి చూస్తే చెట్టు బోదెలో పూడుకుపోయి కొద్దిగా పైకి కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం కనిపించింది.
ఆమె మట్టిని తొలగించి విగ్రహాన్ని కడిగి అడవి పూలతో అలంకరించి చేతులెత్తి మొక్కుతూ, అమ్మా, నువ్వు ఇక్కడున్న సంగతి ఇన్నాళ్ళు తెలియకపోయింది. అడవికి వచ్చినప్పుడల్లా నీకు పూజ చేస్తాను. అందరినీ చల్లగా చూడు తల్లి అని ప్రార్థించి ఇంటి ముఖం పట్టింది. ఆ రోజంతా సుభద్ర కళ్ల ముందు కళకళలాడుతున్న అమ్మవారి విగ్రహమే కనిపించసాగింది. రాత్రి అమ్మవారిని తలుచుకునే నిద్రపోయింది. తెల్లవారుజామున ఆమె కలలో అమ్మవారు కనిపించి, సుభద్ర, ఎన్నో ఏళ్లుగా పూజా పునస్కారాలు లేని నన్ను నీ పూజ సంతోషపరిచింది. నీకు రెండు వరాలు ఇస్తాను, కోరుకో అంది. తల్లి, నీకు తెలియనిదేముంది? మా పక్కింటి సరస్వతి కూతురు కారు నలుపు. ఆమెకు మంచి రంగు రూపం ఇచ్చి వివాహం జరగాలని ఆశీర్వదించు అంది సుభద్ర. మరి నీకేం కావాలో కోరుకో అంది అమ్మవారు. మాకు నీ అనుగ్రహం చాలు తల్లి అంది సుభద్ర. సరే, అడవిలో నా విగ్రహానికి ఉత్తర దిశగా పసుపు పూలు పూసిన మిన్నేటి పొన్నగంటి పాల తీగ కనిపిస్తుంది. ఆ తీగ వేరును అరగదీసి పాలలో కలిపి రమకు 5 రోజులు తాగించు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమైంది అమ్మవారు. ఉలిక్కిబడి లేచిన సుభద్ర అమ్మవారిని మొక్కుకొని కల గురించి భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అడవికి వెళ్లి అమ్మవారు చెప్పిన వేరును తెచ్చి అరగదీసి పాలలో కలిపి రామయ్య కూతురు రమకు తాగమని ఇచ్చారు. ఆ విధంగా 5 రోజులు ఇచ్చేసరికి రమ కారు నలుపు రంగు మెల్లమెల్లగా తగ్గి 6వ రోజుకు పసుపచ్చ రంగు వచ్చింది. రమ ఆకర్షణీయమైన ముఖ వచ్చస్సుతో అందమైన యువతిగా మారిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఆనందానికి ఎల్లలు లేకుండా పోయింది. సరస్వతి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతాపూర్వకంగా సుభద్ర చేతులు పట్టుకుంది. అంతా అమ్మవారి దయ అంది సుభద్ర. రమ అందగత్తిగా మారిన విషయం తెలిసి తెలియగానే పలువురు యువకులు ఆమెను పెళ్లాడడానికి పోటీ పడసాగారు. దాపులనున్న పట్టణంలో పేరుమోసిన వ్యాపారి ధనగుప్తుడు ఆమెకు 1000 వరహాలు ఎదురిచ్చి కోడలుగా చేసుకుంటానని కబురు పంపాడు. రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ సంగతి గ్రహించిన రమ, నన్ను చేసుకోవడానికి పట్నంలో ఉన్న నారాయణ ఇష్టపడతాడేమో అడుగు అంది. రామయ్య ముఖం చిట్లింది. 1000 వరహాలు మాటలా అన్నాడు. నాకు ఈ రూపం రావడానికి కారణం సుభద్రాత్తయ్య. డబ్బుకు ఆశపడి ఆ సంగతి మరిచిపోకూడదు కదా అంది రమ. ఆ మాటకు గతుక్కుమన్న రామయ్య, కన్నబిడ్డవైనా నా కళ్ళు తెరిపించవు తల్లి అంటూ రమ తలనిమిరాడు ఆప్యాయంగా. నారాయణ సమ్మతించడంతో తల్లిదండ్రులు పరమానందం చెందారు. మరుసటి ముహూర్తంలోనే రాములవారి గుడిలో నారాయణ రమల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. మరికొన్నాళ్లకు గ్రామంలో చిన్న వైద్యశాల పాఠశాల ఏర్పాటు చేసుకుని నారాయణ రమ కలిసి నడపసాగారు. తమ పిల్లలు వృద్ధిలోకి రావటం చూసి మిత్రులిద్దరూ ఆనందిస్తూ అంతా అమ్మవారి వరప్రభావం అనుకుంటూ శేష జీవితాన్ని హాయిగా గడిపారు. శారదాపురంలోని శివయ్యకు సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. శివయ్య తండ్రి రాఘవయ్య సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న ఆశ నెరవేరకుండానే కన్నుమూశాడు. ఆయన బతుకుండగానే అప్పుడప్పుడు కొడుకుతో, నాయన, పక్షులకు కూడా గూడు ఉంటుంది, మనిషికి సొంత ఇల్లు చాలా అవసరం, నేను ఎంత శ్రమపడినా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయాను, నువ్వైనా నా ఆశ నెరవేర్చావంటే చూసి సంతోషిస్తాను అనేవాడు. శివయ్య తండ్రి ఉన్నప్పుడే ఇంటి కోసం పొదుపు చేయడం ప్రారంభించాడు. క్రమేణా పొదుపు మొత్తం పెరిగింది. అలాగే ఇంటి ధరలు కూడా పెరగడం శివయ్యను ఆందోళనకు గురిచేసేది. ఇంటి ధరలకు పొదుపు మొత్తాలకు మధ్య ఉన్న అంతరం చూసి భయపడేవాడు. అయినా తండ్రి మరణించిన సంవత్సరం గడిచేసరికి ఇల్లు కొని తీరాలన్న పట్టుదలతో, ఏదైనా ఇల్లు అమ్మకానికి ఉందని తెలిస్తే చాలు వెళ్ళి వాకప్ చేసి వచ్చేవాడు. అటువంటి పరిస్థితుల్లో శివయ్యకు హరినారాయణ అనే వ్యక్తి ఇల్లు అమ్ముతున్నట్టు తెలిసింది. పట్టణానికి వెళ్లి స్థిరపడాలన్న ఉద్దేశంతో ఊళ్ళోని ఇల్లు అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. శివయ్యకు హరినారాయణ ఇల్లు తెలుసు. అందమైన డాబా ఇల్లు, చుట్టూ ప్రహరీ గోడ, పెరట్లో కూరగాయల పాదులు, పచ్చటి చెట్లు, పూల మొక్కలు కూడా ఉంటాయి. ఆ ఇల్లు కొనగలిగితే అదృష్టమేనని భావించిన శివయ్య వెళ్లి హరినారాయణను కలిసి ధర విషయం అడిగాడు.
హరినారాయణ శివయ్యతో ఇల్లు అమ్ముతున్న మాట వాస్తవం. అయితే 25,000 వరహాలకు ఒక్క వరహా తగ్గినా అమ్మేది లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. శివయ్యకు 25,000 పెద్ద మొత్తమే. అతడు ఆనాళ్లు కష్టపడి పోగు చేసింది 15,000 వరహాలకు మించి ఉండదు. అందుకే మారు మాట్లాడకుండా వచ్చేశాడు. అయితే ఆ క్షణం నుంచి అతనికి నిద్ర కరువైంది. శివయ్య భార్య కమలమ్మ భర్త బాధను కనిపెట్టి, అవసరమైతే నా బంగారం అమ్మండి, కాలం కలిసొస్తే తరువాత కొనుక్కోవచ్చు అని భర్తకు సలహా ఇచ్చింది. శివయ్య సంతోషంగా ఆమె నగలను తీసుకువెళ్లి స్వర్ణకారుడికి చూపించాడు. అతడు వాటికి 5,000 వరహాలు వస్తాయని చెప్పాడు. మరో 5,000 వరహాలు సర్దడానికి శివయ్య చాలా అగచాట్లు పడ్డాడు. కొంత స్నేహితుల వద్ద, మరికొంత బంధువుల వద్ద అప్పు చేశాడు. మొత్తానికి హరినారాయణ ఇల్లు కొనేశాడు. ఇంటికి సున్నాలు రంగులు వేయించి మంచి ముహూర్తాన గృహప్రవేశం చేసి తండ్రి చెప్పిన మాట నెరవేర్చానని సంబరపడిపోయాడు. పక్షం రోజుల తర్వాత కోదండపాణి అనే స్నేహితుడు శివయ్యను చూడవచ్చి, ఇల్లు ఎంత కొన్నావు అని అడిగాడు. 25,000 అన్నాడు శివయ్య. చాలా ఎక్కువ పెట్టేశావు, ఆ మొత్తానికి పట్టణంలోనే ఇంతకు మించిన ఇల్లు వచ్చేది అన్నాడు. శివయ్యకు మనసులో దిగాలుగా అనిపించింది. మరో వారం రోజుల తర్వాత వచ్చినటువంటి మామగారు, ఏం చూసి 25,000 పోసి ఇల్లు కొన్నావు, నేను పెట్టిన నా కూతురి బంగారం అమ్మి మరీ కొన్నావంటే అదేదో పెద్ద మేడ అనుకున్నాను, ఈ డాబా ఇంటికి నువ్వు పెట్టింది చాలా ఎక్కువ, తీర్థయాత్రకు వెళ్ళి గృహప్రవేశానికి రాలేకపోయాను గాని వచ్చి ఉంటే అప్పుడే చెప్పేవాణ్ణి అని అన్నాడు. మరికొందరు పరిచితులు కూడా, తొందరపడి ఎక్కువ మొత్తం పెట్టావు, మాతో మాట వరుసకు ఒక్క మాట చెప్పి ఉన్నా హరినారాయణతో మాట్లాడి ధర తగ్గించి ఉండేవాళ్ళం, అది హరినారాయణ అదృష్టం అంటూ వ్యాఖ్యానించసాగారు. ఇవన్నీ వింటుంటే బంగారం మమ్మి అప్పులు చేసి ఇల్లు కొని తప్పు చేశానేమో అని శివయ్య మదన పడసాగాడు. దాంతో అతనికి ఇల్లు కొన్న ఆనందం అడుగంటిపోయింది. విచారంతో బాధపడసాగాడు. అతడి భార్య, అయ్యిందేదో అయ్యింది, దిగులు పడకండి అని ఓదార్పు మాటలు చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. ఆ సమయంలో జ్ఞానానందుడనే సాధువు శారదాపురానికి వచ్చాడు. పలువురు ఆయన్ను దర్శించి ఆయన సలహాలు పొందసాగారు. శివయ్య కూడా ఆయన్ను ఏకాంతంలో కలుసుకొని తన మనసులోని బాధను బయటపెట్టాడు. శివయ్య మాటను సావధానంగా విన్న జ్ఞానానందుడు, శివయ్య, నీకు ఇల్లు కొనాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం, దానిని సాకారం చేసుకోవడానికి నువ్వు చూపిన పట్టుదల, నీ భార్య అందించిన సహకారం, బంధుమిత్రుల సాయం అంతకన్నా గొప్ప విషయాలు, ఇవన్నీ కలిసి రావటం నీ అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఇక ఇంటి ధర విషయం అంటావా, అది సాపేక్షం. ఒక మంచి పని చేస్తే 10 మంది 10 మాటలంటారు. కొందరైతే నీ ఆనందానికి కన్నాలు వేసే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల వాటిని పట్టించుకోవటం భావ్యం కాదు. నీకు ఇల్లు సమకూరడం భగవత్ కృప, ఇంటినే లక్ష్మిగా భావించు. విచారం వదిలి శ్రమించి అప్పులు తీర్చడానికి ప్రయత్నించు, నీకు మేలు జరుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో నీ ఇల్లు కళకళలాడుతుంది అని సలహా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ రాత్రి శివయ్యకు సుఖనిద్ర పట్టింది. ఆ తరువాత ఎవ్వరు ఇంటి ధరను గురించి ప్రస్తావించినా, ఇంత మంచి ఇల్లు దొరకడం నా అదృష్టం, అందుకు ఎంత ఇచ్చినా తక్కువే అనేవాడు. దాంతో అలా చెప్పేవారు దగ్గరికి రాలేకపోయారు. శివయ్య కష్టించి పనిచేసి అప్పులు తీర్చేసి కాలం కలిసి రావడంతో మరో ఏడాది తిరిగేసరికి కొంత పొలం కూడా కొన్నాడు. చేతనైనంతలో 10 మందికి సాయం చేస్తూ హాయిగా జీవించసాగాడు.